హలో నాన్న. ఏంటమ్మా ఈ మధ్య కాల్ చేయడం మానేసావు? వర్క్ లో కొంచెం బిజీగా ఉన్నా నాన్న. చాలా మిస్ అవుతున్నాను తల్లి. అక్కడికి వచ్చేయమంటారా? వద్దమ్మా, నేనే వస్తాను. ఏమైంది నాన్న? ఇదో కొంచెం మాట్లాడాలమ్మా, ఫోన్లో తెలియ విషయం కాదు, అందుకే అక్కడ రావాలని ఫిక్స్ అయ్యాను. సరే నాన్న. అంతా ఓకే కదమ్మా? హా ఓకే నాన్న. సరే అమ్మా, వచ్చే ముందు కాల్ చేస్తాను, ఉంటాను. నువ్వు ఫేక్ పెట్టి ఆఫీస్కి వచ్చావనే సంగతి నీ రెజ్యూమ్ చూసినప్పుడే నాకు తెలుసు. ప్రాక్సీ ఇంటర్వ్యూలో నీ ప్రొఫైల్ చూసి ఓకే చేసింది నేను. ఎందుకో తెలుసా? నువ్వు నా ముందు ఉంటావని. అసలు రెడ్డి ఏమయ్యాడు? ఏమైపోయాడు వీడు? ఎరా రెడ్డి, ఏం చేస్తున్నావు? వ్యాక్స్ క్రీమ్ అప్లై చేస్తున్నావా? హెయిర్ ఫాల్ అవుతుందిగా. ఇది అలా కాదు ప్రవీణ్, ఇది ట్రూ హెయిర్ అండ్ స్కిన్ హెయిర్ వ్యాక్స్ క్రీమ్. ఇది మిగతా స్టిక్కీ వ్యాక్స్ లాగా హెయిర్ని డ్యామేజ్ చేయదు. రియల్లీ? ఏంటి దీంట్లో అంత స్పెషల్? ఇది నేచురల్ ఎర్గాన్ ఆయిల్తో తయారు చేయబడింది. ఇది హెయిర్ని స్టైల్గానే కాదు హెల్దీగా కూడా ఉంచుతుంది, ప్లస్ డాండ్రఫ్తో కూడా ఫైట్ చేస్తుంది. అండ్ ఇది 8 అవర్స్ మన హెయిర్ని హోల్డ్ చేస్తుంది, సో ఆల్ డే నా హెయిర్ స్టైల్ అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇది నేచురల్ ప్రోడక్ట్ కాబట్టి. వర్రీ అవ్వకుండా డైలీ నువ్వు దీన్ని అప్లై చేసుకోవచ్చు. వావ్, ఇప్పుడు నీ హెయిర్ చూడడానికి చాలా నీట్గా ఉందిరా రెడ్డి. నేను కూడా ఇలాంటి మ్యాజిక్ చూడాలనుకుంటున్నా. దీన్ని ఎక్కడ కొనుక్కోవాలి? వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, నువ్వు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. గ్రేట్, థ్యాంక్స్ రా. పద పద లాభం 100, 200, 300, 400. వీకెండ్లో హౌస్ ఆడితే చాలరా, హౌస్కి కావాల్సిన డబ్బులన్నీ సంపాదించుకోవచ్చు. ఏంట్రా, ఏమన్నా అప్పటికేవేంటి, చేతి నిండా డబ్బులున్నాయి. కాన్లే ఆంటీలతో హౌస్ ఆడానరా, వీకెండ్ కదా, వారం రోజులు సిట్టింగ్కి డోకా లేకుండా బతికేవచ్చు. ఎవడైనా వీకెండ్ వస్తే సినిమాలకో గుడికో వెళ్తాడు, కానీ మనం హౌస్ ఇల్ దగ్గరే ఆగిపోయాం. ఇదిగో పక్కింటి అంటే చికెను, ఎదురింటి అంటే మటను సాయంత్రం సిట్టింగ్కి పంపిస్తానని ప్రామిస్ చేశారు. ఈ వయసులో మనం అమ్మాయిలతో కాకుండా ఆంటీలతో ఫ్రెండ్షిప్ చేయాల్సి వస్తుంది చూడు. ఇదిరా దరిద్రం అంటే. మనం ఫ్రెండ్షిప్ వరకే చేస్తున్నాం. కొంతమంది అయితే ఎఫ్ఐఆర్లో పెట్టేసుకుంటున్నారు. పోనీ ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నాడు ఊరుకుంటాడా అంటే ఆడుగుట్టి ఎక్కడ బయటపడిపోతుందేమో అని మన లాంటి మీద రూమర్స్ క్రియేట్ చేస్తారు దరిద్ర పేదవులు. అలా కూడా జరుగుతుంది ఏంట్రా? అయ్యి బాబాయ్, కర్మసిద్ధంతో ఏం చెప్తుందో తెలిసిండ్రా ప్రవీణ్. నీకు ఏం చెప్పింది? ముందెత్తే కానీ చెప్పలేనురా. నువ్వేంట్రా సత్యబాబు, టెన్షన్ పడుతున్నావు, ఎవరికైనా దొరికిపోయావా ఏంటి? కొంచెం పాజిటివ్గా మాట్లాడరా. ఏదో పాజిటివ్గా మాట్లాడితే మన బతుకులు ఏ పాజిటివ్ అయిపోయినట్టు. అది కాదురా, ఒకడు ప్రాక్సీ చేయించమని సావు తప్పుతున్నాడు. ఎవడాడు? ఉంటాడులే ఒకడు, జేబులో నుంచి రూపాయి తీడు, పని అయినంత వరకు మనం వదలడు, జలగక్ బ్రాండ్ అంబాసిడర్ అంటాడు. నిజమైన నికృష్టుడు అన్నమాట. సర్లే, నేను ఏమాడుకుంటాను, మీరు కానివ్వండి. ఏం కట్ చేస్తున్నావురా? బెండకాయ పులుసు. బెండకాయని చూసినప్పుడల్లా ఏదో అభద్రత భావం రా, ముదిరిపోతున్నావు. అమ్మని ఒరే ఓనర్ గారా, నేను ఒక్కడి విని మేనేజ్ చేయలేను, మీ ఇద్దరు వచ్చేయండి. సత్యబాబు, అర్జెంట్ రూమ్ కాల్ చేయండి. మేమేం చేసామండి బాబు? ఏం చేశారా? మీరు తాగిన బీర్ బాటిల్లో బిడ్డింగ్ పాడుకుంటున్నారు బయట. చూసారా, తాగితే ఏం ఉపయోగం అంటారు, అక్కడ మా కారణంగా వ్యాపారమే నడుస్తుంది. సిగ్గులేదా మాట్లాడటానికి? నా ఇంట్లో తాగడానికి ఎవరో మీకు పర్మిషన్ ఇచ్చింది? చూడండి ఓనర్ గారు, రెంట్ కొన్న వాళ్ళ మీద రంకులు వేయకూడదు, రిక్వెస్టింగ్ అడగాలి. మిమ్మల్ని ఏం రిక్వెస్ట్ చేయడమేంట్రా, నా బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మీకు బొమ్మడిపోయింది. నాకు ఆల్రెడీ బొమ్మ పడే ఇక్కడికి వచ్చాను, కానీ తాగడానికి గ్లాసు స్టఫ్ ఉంటే చాలు, పర్మిషన్ దేనికి? మీకు అంతగా కావాలంటే మీరు కూడా గ్లాస్ పెట్టరండి, లక్కీ డ్రాప్స్ పడేస్తాం. మీరు వేసిన ముష్టి తీసుకోవడానికి నేనేం ముష్టి అనుకుంటున్నారా? అయ్య బాబోయ్, లక్కీ డ్రాప్ ను ముష్టి అంటారా? లక్కీ డ్రాప్ కోసం ఒక వర్గం రక్తం చిందించేది తెలుసా మీకు? ఇట్స్ లైక్ మెడిసిన్ యూనో,
మందుబాబులకి సంజీవిని లాంటిది. కపాలం మోక్షం అని దాన్ని ముద్దుగా పిలుచుకుంటుంటాం. హెవీ తాగుడికి కపాలం బద్దలైపోద్ది, దాన్నే హ్యాంగ్ ఓవర్ అంటారు. దాన్ని తగ్గించుకోవడానికి లక్కీ డ్రా పనిచేస్తుంది, అప్పుడు పూర్తిగా హ్యాంగ్ ఓవర్ పోతుంది. దాన్నే మేము కపాల మోక్షం అంటాం. నాకెందుకు చెప్తున్నారా మీ ముందు పాఠాలు? ఇంకొకసారి ఇంట్లో నుండి ముందు వాసన వస్తే 100 కొట్టొస్తాను. ఫోన్ పే నెంబర్ చెప్పమంటారా? అంటే 100 కొడతా అన్నారు కదా. 100 రా యదవా, పోలీసులతో వస్తాను. సారీ అండి, అంతమందితో సిట్టింగ్ అంటే మా దగ్గర బడ్జెట్ లేదు. ఏంట్రా రెడ్డి, నా మాటలు చూద్దా ఉన్నాయా? బాటిల్ రూమ్ లో నుంచి బయటకు వస్తే అప్పుడు చెప్తా నీ పని. అదిరా, బాటిల్ బయటికి రాకుండా తాగాలి. ఓకే అండి, మేము చూసుకుంటామండి. ఓనరన్న మాటే గాని ప్రతిదీ ఓన్ చేసుకుంటాడరా, పాపం పెద్ద ఆయన ఎలా బతుకుతాడో ఏంటో. సరేరా, నేను బయటికి వెళ్ళి గ్రాసరీస్ తీసుకొస్తాను. గ్రాసరీసా? అంటే ఏంటి? అదేరా, డిస్పోజబుల్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు, లెమన్స్, పిగిల్స్. డిస్పోజల్ గ్లాసుల్ని, పచ్చడి ప్యాకెట్లని గ్రాసరీస్ చేసావు కదరా. బ్యాచలర్స్ రూమ్ లో గ్రాసరీస్ అంటే అయ్యారా? నేను ఇలా వంట చేసుకుంటా. హాయ్ సంకీర్తన. హాయ్ సంకీర్తన. ఏంటిది? నా ప్రేమ కానుక. ఏముంది? నువ్వే ఓపెన్ చేసి చూడు. శ్రీశైలం వెళ్ళావా? ప్రసాదం తీసుకొచ్చావు? అదే, మన ప్రేమ కోసం నిత్య పూజలు చేస్తున్నాను. ఎందుకు అక్షయ్ ఖర్చు? నీ ప్రేమ కోసమే. ప్రేమ కోసం ప్రేమిస్తే సరిపోతుంది, కానీ ఇలా పూజలు చేస్తే విభూతి తప్ప ఏమొస్తా చెప్పు. ఈ ప్రేమక బోధికి విభూదే దైవ ప్రసాదం. ఈ ప్రసాదాలు పూజలు కాకుండా ఇంకేం లేవా అక్షయ్, ప్రేమ చూపించడానికి? అయ్యో, పోనీ నా రక్తంతో రామకోటిలాగా సంకీర్తన కోటి రాయమంటావా? ఈ బ్లడ్ ఫాంటసీ ఏంటి అక్షయ్ నీకు? ఎందుకో తెలియదు, నేను చూసినప్పటి నుంచి రక్తం ఎడికిపోతుంది సంకీర్తన. ప్లీజ్ ఆర్డర్ అయినా చెయ్యి అక్షయ్, బాగా ఆకలిస్తుంది. ఐ నీడ్ చికెన్ బర్గర్ వెరీ బ్యాడ్లీ. డెడ్లీ కొరిక్కోరు, ఈ రోజు నుంచి నాన్ వెజ్ తినకూడదు మన ఇద్దరం. ఇంకంతా నిత్యపూజి సమ్మేళనమే. కనీసం నన్ను రూమ్ దగ్గర డ్రాప్ చేస్తావా? చాలా హెడేక్ వస్తుంది. ఈ రోజు నుంచి మనం ఎక్కడికైనా నడుచుకుంటూనే వెళ్ళాలి. ఎందుకు అక్షయ్? భూమాత అనుగ్రహం కోసం. సంకీర్తన ప్లీజ్, 12 కిలోమీటర్సే కదా. నా మాట వినొచ్చు కదా, కలిసి వెళదాం. ఇన్నాళ్ళు ప్రణయాన్ని చాలా పదిలంగా దాచుకున్నాను. యవ్వనం ఎంత ఉవ్విల్లూరినా ఏకాంతంతో సరిపెట్టుకున్నాను. శరీరంలో మార్పులు జరుగుతున్నా శీలాన్ని సంరక్షించుకున్నాను. ఇప్పుడు ఈ ప్రణయగీతాలు నాకెందుకండి? మీ అమ్మాయి ఫోటో డేట్ ఆఫ్ బర్త్ తీసి ఒక మంచి సంబంధం చూసి పెడతాను. అమ్మాయి ఏంటి, ఆ సంబంధాలు చూడాల్సింది నాకే. ఏంటి జోకే, చూడండి అంకుల్. అంకులా, నేను యవ్వనస్తున్నాండి, ఐఎమ్ స్టిల్ 25. ఏంటండి ఈ అరాచకం? చూడండి పంతులు గారు, ఆఫీస్ కోసం నా పెళ్లిని పక్కన పెట్టాను. ఇప్పుడు ఆఫీసే నాదే అయింది, సో పెళ్లి చేసుకున్న సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను. ఏది, ఒకసారి మీ జాతక చక్రం ఇవ్వండి. జాతక చక్రం లేదండి. సరే, మీ చెయ్యి ఇవ్వండి. మీకు పెళ్ళైతే దినది నా గండాలే అండి. నాకు పెళ్లి సంబంధాలు తీసుకోవడానికి ఎక్కడ ఇబ్బంది పడాలని డ్రామాలని ఆడుతున్నారా? కాదండి బాబు, మీకు బ్యాచులర్ లైఫే కరెక్ట్. మరి నాకు పెళ్లి జరుగుతుంది, అది కానీ ఎన్నో అవాంతరాల తర్వాత. అంటే ఈ పెళ్ళి అనే విషయం ద్వారా మీరు మీ డబ్బును కోల్పోతారు, మోసానికి గురవుతారు. ఈ విపత్తు నుంచి ఆదుకోవడానికి వచ్చిన ఆర్మీలో ఒక అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంటారు. ఆఫీస్ చేతిలోకి వస్తే లైఫ్ సెట్ అయిపోద్ది అనుకుంటే జీవితమే మారిపోయేలా ఉంది కదండి. పెళ్లి కోసం తిరగడం మారేయండి, పెళ్లి వారం అండి అనుకుంటూ మీ చుట్టూ ఒక సమ్మోహనం ఏర్పడుతుంది, వాళ్లే మీ పెళ్లి జరిపిస్తారు. అర్జెంటుగా జనతా బారు దొబ్బేయాలి. పెళ్లి వారం అండి అని చెప్పి, సమ్మోహనం అని చెప్పి నీ కెర్రిపప్పులా కనిపిస్తున్నానా? నన్ను ఆవిడ మోసం చేయలేడు. అద్వికా, నువ్వేంటి ఇక్కడ? గ్రాసరీస్ కోసం వచ్చాను. చూసావా, నేను గ్రాసరీస్ కోసం వచ్చాను. మన ఇద్దరు అవసరాలు, ఆఫీసు కూడా ఒకటే, అలా కలిసిపోతున్నాయి. మీరు సిగ్గుపడుతుంటే నా ప్రాయం పరవశించిపోతుందండి. నేను మీతో మాట్లాడుతుంటే సుప్రియకి ఎందుకు అంత కోపం? షీఈస్ వెరీ బ్యాడ్, వెరీ ఈగోయిస్టిక్ అండ్ వెరీ పొసెసివ్. కూలిపోతండి.
అయినా మీలాంటి అందమైన అమ్మాయితో మాట్లాడితే ఏ అమ్మాయికి మాత్రం సీరియస్ చెప్పండి. ఎంత పెయిన్ గా ఉంటుందో తెలుసా రెడ్డి? ఇదేంటి ఎంత సీరియస్ గా తీసుకుంటుంది? సుప్రియ మనిద్దరి గురించి జేసీకి కంప్లైంట్ చేసింది. అమ్మని ఎంతకు దిగించావే? జేసీ నన్ను మెంటల్ గా టార్చర్ చేస్తున్నాడు రెడ్డి. ఆడదానికి ఆడదే చిత్రం అని వాటర్ ట్యాంకుల దగ్గర మున్సిపాలిటీ కుళాయి దగ్గర అనుకున్నాను. ఐటీ కంపెనీలు కూడా అంతే అనమాట. దీనికి ఒకసారి గట్టిగా ఇవ్వాలి. సరే పదండి. థ్యాంక్స్ రా. చూసుకోవాలి కదండి, ఇలాంటి సమయంలో నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది. అది సుప్రీం ఉంటే మిమ్మల్ని గాలికి వదిలేసి వెళ్ళిపోయేది. నువ్వేంటక్కడ? ఓ గ్రాసరీస్ కోసం వచ్చారా? వీకెండ్ అంతా గ్రాసరీస్ ప్రపంచం అన్నట్టుంది. ఏంటి రోడ్డు అనుకుంటున్నావా, రొమాన్స్ చేసే ప్లేస్ అనుకుంటున్నావా? సాటి మనిషికి సహాయం అండి. సాటి మనిషికి సాయం అని చెప్తూ ఎన్ని రోజులు గడుపుతావో నేను చూస్తా. ఇప్పుడు ఏంటండి, రోడ్ ఎక్కాలంటే మీ పర్మిషన్ తీసుకోవాలా? వి యాక్చువల్లీ మెంట్ బై యాక్సిడెంట్లీ. నేను నిన్ను రీజన్ అడగలేదు అద్విక, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? జేసీతో చెప్పొద్దు సుప్రియ. ఏంటండి పిల్లల్ని భయపెట్టేస్తారా? ఎక్స్ట్రాల్ చేయకు. ఏంటి నన్నేదో తిడుతున్నావు? ఓ వినేసావా. అద్విక నువ్వు వెళ్ళు. బాయ్. పాపం షీ కాంటండి, ఒంటరి మనిషి, సాయం కావాలండి తనకి. చెప్పు తెగిపోద్ది. మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. ఇదిగో మీ బిహేవియర్ బాగాలేదు. నా పర్సనల్ లైఫ్ లో మీ అజమాయిషి ఏంటి? నిన్న నైట్ నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు? చెప్తే వినే స్థితిలో నువ్వు లేవుగా. చెప్పి వెళ్ళేంత స్టామినా ఆ టైంలో నాకు అస్సలు లేదు. ఆల్మోస్ట్ కొలాప్స్. ఆయన మంచినీ అనుకున్నా మందు అనుకున్నావా? ఎత్తింది దించకుండా అలా తాగేశావు. ఇలా ఇద్దరం కలిసి నడుస్తుంటే నీకేమనిపిస్తుంది? ఎంత కారున్నా చిన్న చిన్న అవసరాల కోసం నడక తప్పదనిపిస్తుందండి. మా నాన్న కాల్ చేశారు. మంచిది. ఇక్కడికి వస్తున్నారు. దేనికి? పెళ్లి గురించి మాట్లాడడానికి. అది పద్ధతే. నువ్వేదో ఒకటి నాకు చెప్తే మా నాన్నతో మాట్లాడతాను రెడ్డి. బాకీలు కట్టడానికి కొంచెం లేట్ అవుతుందని చెప్పు. అసలు నీకు బుద్ధుందా? వెనక్కి పడుతున్నానని అంత చులకనైపోయానా నీకు? ఎవరు పడమన్నారు? నిజంగా నాకు బుద్ధి తక్కువయ్యి నీ వెనక పడుతున్నాను. సుప్రియ మన మధ్య హెచ్ఆర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్ తప్ప చలసావు చిరంజీవులను కార్డు మీద మాత్రం పడదు. అన్ని నువ్వే అనేసుకుని మూర్ఖుల్లా బిహేవ్ చేయకు రెడ్డి. మా నాన్న ఒప్పించే బాధ్యత నాదని చెప్తున్నాను కదా. మందు బ్రాండ్ మార్చాలని తెలియగా నేను నా మనసులో డిసిషన్ మార్చుకోలేను సుప్రియ. ఈ విషయం ఇక్కడతో వదిలేస్తే మన ఇద్దరికి మంచిది. షాప్ చేస్తున్నావా? వీక్ ఆఫ్ లో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాను. నువ్వు అసలు ఏది సీరియస్ గా తీసుకోవా? తీసుకుంటాను. ఏంటి? మన ఆన్ చేసిన అప్పుల్ని. లేదంటే అప్పులలో అందరూ మీదకొచ్చి చంపేస్తారు. అయినా నాలంటోడితో సర్కస్ సంసారం నీకు అవసరం సుప్రియ. ఆఫీసులో జేసీ గారు చూడు, నిన్నటి వరకు బాస్ తో దెబ్బలు తిన్నాడు, ఇప్పుడు ఆఫీస్కి బాస్ అయిపోయాడు. ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నావు? డెస్టినీ గురించి చెప్తున్నాను. నువ్వు నేను కలవాలని రాసుంటే ఎవడో ఆపలేడు. ఎవడో ఎందుకు? నువ్వు ఆపేస్తున్నావు కదా. అది లోక కళ్యాణం కోసం. ముందు నీ కళ్యాణం సంగతి చూసుకో. లోక కళ్యాణం అంట అడుక్కు తినిపోతావు, ఆడపిల్ల ఉసురు తగులుతుంది నీకు, బార్లో రోజు మందు కొడుతూ అనుభవిస్తావు. ఇదే నా శాపం. ఇది శాపం కాదు, వరం. రోజు బార్లో మందు కొడుతూ అనుభవించడం అంటే అదొక భోగం. భోగం కాదురా, రోగం వచ్చి పోతావు. ఇది శాపం ఏంటి? అయినా రోజు మందు కొడితే రోగం కాక కిరవన్ రాగం వస్తుందా? సిల్లీ ఫిల్. హలో చందు, మీ హాస్టల్ బయటే ఉన్నా. వస్తున్నా. ఇంకెంతసేపు తల్లి? 2 మినిట్స్. వస్తున్నా. తొక్కేం కాదు. ఇంప్రెస్ చేసేలా ఉండాలి. మీకోసం డ్రెస్సింగ్ రూమ్ లో ఒక మినీ యుద్ధమే చేస్తాం తెలుసా? మీరు మాత్రం చాలా సింపుల్ గా తీసి పడేస్తారు. Whatever. You're looking gorgeous today, Chandu. Thank you. Costly gift is thaan now? Gift ante ichinappudu teeskovali. Neeku nachinappudu adikkaadu. Maaku telusle voy.
ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఒక బ్యూటిఫుల్ పార్టీ అరేంజ్ చేశా. పార్టీలో నువ్వు నేను మాత్రమే ఉంటాం. అంత రిచ్ గా ఉంటది. పెద్ద రిసార్ట్ కూడా బుక్ చేశా. రిచ్చా? ఇంకేం చెప్పకు, నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. పద చందు, ఈ రోజు వీకెండ్ కదా, మీ అన్నయ్య ఈ రోజు నీ దగ్గరికి రాడు. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నావు? వీకెండ్ కదా. హా, వీకెండ్ లో వాడికే మందు తప్ప ఇంకేం గుర్తురాదు. అందుకేనా అంత ధైర్యంగా నాతో వచ్చావు? ఎస్. ఓ షిట్. చీప్ గర్ల్ తో ఇదే బాధ. వాళ్ళ కారు ఉండదు, కారు ఉన్నోళ్ళని చూస్తే ఓర్వలేరు. చీప్ బిహేవియర్. వీకెండ్ సిట్టింగ్ మొత్తం డిస్టర్బ్ చేశాడు. హలో బ్రదర్, గోల్ చేయకుండా ఏం కావాలో ఎంత కావాలో చెప్పు, ముఖం మీద పడేస్తా. హలో బ్రదర్, మిమ్మల్ని ఏం కావాలో ఎంత కావాలో చెప్పండి. నా చెల్లెలి మీద నేను పెట్టుకున్న నమ్మకం అంత. చెల్లెలా? సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? మొదటి 200 కస్టమర్స్కి ట్రూ హెయిర్ అండ్ స్కిన్ హెయిర్ వ్యాక్స్ క్రీమ్ వారు ఫ్రీగా ఇస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి మనం కొంచెం ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ టు జేడి ప్రసాద్ ఛానల్.